పదవ తరగతి పరీక్షలకు ఇంకా నలభై రోజుల సమయం ఉంది సంవత్సరం అంతా విద్యార్థులు చదివిన దానికి వారు పడిన కష్టానికి ఫలితం చేకూరే అత్యంత కీలకమైన సమయం ఈ నలభై రోజులు ఈ సమయాన్ని సద్వినియోగం అయ్యేలా చూడడానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో పదహారు రాష్ట్ర స్థాయి మానిటరింగ్ బృందాలు జిల్లాల పరిశీలనకు వస్తున్నాయి దీనితో పాటు ప్రాథమిక స్థాయిలో కూడా తొలిమెట్టు కార్యక్రమం ఏ విధంగా ప్రాథమిక పాఠశాలలో అమలవుతుందో కూడా ఈ బృందం పరిశీలిస్తుంది వారంలో మూడు రోజుల పాటు ఈ ఫిబ్రవరి చివరి వారం నుండి మార్చి వరకు వారికి కేటాయించిన జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి తాము పరిశీలించిన పాఠశాలలో విద్యార్థుల స్థాయిని అంచనా వేసి ఉపాధ్యాయ బృందానికి తగిన సలహాలు సూచనలు అందజేస్తారు ఇప్పటికే ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఆయా సబ్జెక్ట్ టీచర్లకు టీశాట్ ద్వారా ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు కూడా అభ్యాస దీపికలను అందించడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో అవి క్షేత్రస్థాయికి పాఠశాలలకు చేరవచ్చు ఆ తర్వాత విద్యార్థులకున్న పరీక్షలు అంటే ఉండే భయాన్ని ఆందోళనలను అధిగమించడానికి తిరిగి వారు ఆత్మవిశ్వాసంతో నూతనోత్తేజంతో పరీక్షలు రాయడానికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవయ తారీఖున గణితం ఇరవై ఐదు ఫిబ్రవరి నా సామాన్య శాస్త్రంపై మార్చి ఒకటిన సాంఘిక శాస్త్రంపై అవగాహన కార్యక్రమం ఉంటుంది అలాగే మార్చి తొమ్మిదవ తారీఖున ఆంగ్లంపై మార్చి పదమూడున తెలుగుపై పద్దెనిమిదిన హిందీ సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై మార్చ్ ఇరవై తొమ్మిదిన అవగాహన కల్పిస్తారు ఆ తర్వాత తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు రాసిన లేఖను తల్లిదండ్రుల సమావేశంలో ప్రతి తల్లిదండ్రులకు అందించేలా చేస్తారు ఈ విధంగానే జిల్లా స్థాయిల్లో కూడా జిల్లా స్థాయి అధికారుల బృందం చేత మానిటరింగ్ జరుగుతుంది జిల్లా సెక్టోరియల్ అధికారులు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారుల చేత ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు కాంప్లెక్స్ స్థాయిలో ఆయా కాంప్లెక్స్ స్థాయిలో పరిశీలన జరుగుతుంది ఆ తర్వాత వారు గమనించిన అంశాలను సమీక్ష సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు అందిస్తారు అలాగే మండల స్థాయిలో కూడా మండల విద్యాశాఖాధికారి మండల నోడల్ ఆఫీసర్ కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ల స్థాయిలో మండల స్థాయిలో కూడా మానిటరింగ్ జరుగుతుంది ఈ విధంగా మానిటరింగ్కు వేలైంది అని చెప్పుకోవచ్చు ప్రతి కాంప్లెక్స్ స్థాయిలో ఉన్న ఉన్నత పాఠశాలలను మరియు ఆయా ప్రాథమిక పాఠశాలలను మండల స్థాయిలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలు అన్ని ఉన్నత పాఠశాలలను ఈ మండల స్థాయి బృందాలు అలాగే జిల్లా స్థాయి బృందాలు పరిశీలిస్తాయి రాష్ట్ర స్థాయి బృందాలు వారి కేటాయించిన జిల్లాల్లో వారు మాదిరిగా కొన్ని కొన్ని పాఠశాలలను సందర్శించవచ్చు ఈ విధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల బృందం ఇటు తరగతి విద్యార్థులను వారి యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయడానికి ఒక మార్గం సుగమం అవుతుంది ఏదేమైనా అందరినీ చైతన్యం చేయడానికి ఒకటికి రెండుసార్లు మనల్ని మనం తరచి చూసుకోవడానికి ఒక వేదికగా ఈ మానిటరింగ్ ఉండ